నేను క్రైస్తవుడిని అని చెప్పుటకు ముందు శిష్యులుగా ఉండాలి. దేవుని వాక్యంలో శిష్యులు క్రైస్తవులుగా ప్రమోషన్ పొందారు అంటే క్రీస్తుకు చెందిన వారు అని అర్థం. మనకున్న శక్తి, వస్తువు, వాహనం, సమయం, శరీరం, ఆత్మను దేనిని దేవునికి అందుబాటులో ఉంచకుండా, దేవునికే ప్రయాస పడకుండా పేరుకే నేను క్రైస్తవుడిని చెప్పడం సమంజసం కాదు. క్రైస్తవులుగా ప్రమోషన్ పొందే కృపను దేవుడు మనకిచ్చునుగాక. ఈరోజు కొరకు దేవుని వాక్యం మొట్టమొదట అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అపొస్తలుల కార్యములు 11:26.